యూపీలో గాలి దుమారం భారీ వర్షాలతో బీభత్సంగా ఉంది వాతావరణం. ఎప్పుడు ఎటు నుంచి ఏ విధంగా ఇసుక తుఫాను విరుచుకుపడుతుందో, ఏ స్థాయిలో వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే యూపీ, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో 50 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఈ ప్రమాదం నుంచి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మధుర బీజేపీ ఎంపీ హేమమాలిని కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ప్రమాదం నుంచి బయటపడడం ఎంత అదృష్టమో అంటున్నారు అభిమానులు. భారతీయ వెండితెరపై వెలుగులీనిన మహత్తర నటి హేమమాలిని త్రిటిలో ప్రాణగండ నుంచి బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో పర్యటిస్తున్న ఎంపీ హేమమాలిని మధురకు సమీపంలోని మిథౌలి గ్రామంలో సభలో పాల్గొన్నారు. అనంతరం మధురకు బయలుదేరారు. సరిగ్గా మిథౌలి గ్రామ సమీపంలోకి వచ్చిన వెంటనే గాలి దుమారం ఎక్కువైంది, భారీ వర్షం మొదలైంది. ఈ గాలికి ఓ పెద్ద చెట్టు హేమమాలిని కారుపై పడింది. బానెట్ స్వల్పంగా దెబ్బతింది. ఓ 2 సెకండ్స్ ముందు ఉన్నా సరిగ్గా కారుపై ఆ పెద్ద చెట్టు పడేదని ఘటన చూసిన స్థానికులు చెబుతున్నారు. హేమమాలిని కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డారని, ఆమెకు ఘోర ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. కాన్వాయ్ అప్రమత్తం, డ్రైవర్ సమయస్ఫూర్తితో అతిపెద్ద ప్రమాదం నుంచి హేమమాలిని బయటపడ్డారని చెబుతున్నారు. పొరపాటున డ్రైవర్ ముందుకెళ్లి ఉంటే ఘోర ప్రమాదం జరిగేది. ఈ విషయం తెలిసిన భారతీయ అభిమానులంతా ఉత్కంఠతో కాసేపు ఊపిరి బిగబట్టారు. ఈ తుఫాన్ దెబ్బకు ఇదే రహదారిలో ఆ తర్వాత చాలా చెట్లు కూలిపోయాయి. మొత్తానికి హేమమాలిని పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.